హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ. సో ఇప్పుడే తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వెలువడడం జరిగింది. ఈ వీడియోలో అప్డేట్కి సంబంధించిన మరింత సమాచారం అనేది మనందరం చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అలాగే విద్యార్థులు, తల్లిదండ్రులు ఇలాంటి మరెన్నో విద్యాపరమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్న మిస్ అవ్వదనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మీకు తెలిసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అండ్ మీరు ఆశించేది ఓన్లీ వన్ లైక్ అనమాట. విద్యార్థులు, తల్లిదండ్రులు వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని కూడా తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. సో లేట్ చేయకుండా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్కి వచ్చేద్దాం. మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇంటర్ ప్రవేశాల గడువు 20 వరకు పెంపు అని చెప్పేసి మీరు అప్డేట్స్ అయితే చూసుకోవచ్చు. ఈనాడు హైదరాబాద్ రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కాలేజీలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును 20 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు అని చెప్పేసి మీరు అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. గతంలో ప్రకటించిన గడువు గురువారం ముగియగా గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ ఇంకా ముగినందున మరోసారి గడువు పెంచారు అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు అనమాట. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఇది 5వ సారి అనుకుంటా ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం రావడం. సో ఇది విద్యార్థులకు మరొక గుజ్జు. సో మనకి ఈ 20 వరకు అయితే టైం ఉంది కాబట్టి ఇంతవరకు ఎవరైనా అడ్మిషన్ తీసుకోకుంటే ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటారని అయితే ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా వెంటనే కాలేజ్ గ్రూప్లలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇలాంటి వారిలో విద్యాపరమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. జై హింద్.